చూస్తే అబ్జర్వ్ చేస్తే అర్థం కావట్లేదు. అంటే ఒక లాంగ్ స్టాండింగ్ వ్యూహంతోనే వెళ్తున్నారు. ఏంటది అంటే నాకు అర్థమైనంత వరకు ఈ కాంట్రవర్సీస్లోకి వెళ్ళట్లా. అవును, ఇప్పుడు ఈ వైసీపీ దాడులు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఎందులోనూ కూడా ఆయన ఇన్వాల్వ్ అయింది లేదు, ఆయన కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ అయింది కూడా ఏమీ లేదు. జనసేన వాళ్ళని కొట్టమని ప్రోత్సహించట్లా, అట్లాంటి కల్చర్ మీద కామెంట్ చేయనీయట్లా, అట్లాగే ఆ చెడు వైపుకి జనసేన వాళ్ళని పోనీయకుండా, అలాగని టీడీపీ దాడిని సపోర్ట్ చేయట్లేదు కూడా. అదే అనేది అంటే ఇక్కడ కావాల్సింది సపోర్ట్ చేయకపోవడం వేరు, వ్యతిరేకించడం వేరు. అంటే ఒక ఎథికల్ గా అయితే వ్యతిరేకించాలి, ఎందుకని కూటమి ఇప్పుడు తప్పు జరిగితే కూటమి ప్రభుత్వం తప్పు అంటారు, కానీ అది తెలుగుదేశం తప్పే అంటారా? ఈయనేం ఆలోచిస్తున్నారు? అది తెలుగుదేశం తప్పు కిందకి వెళ్తుంది, కానీ మనకేం కాదు. కానీ నువ్వు కూటమిలో పార్ట్ కదా, డిప్యూటీ సీఎం వ్యతిరేకించినట్టు అవదా? అదే అప్పుడు నువ్వు డైరెక్ట్ గా మనకేం చెప్పొద్దు, బాబు గారికి చెప్పాలా? సార్ ఇప్పుడు అతను ఎవరో శ్రీకాళహస్తిలో ఒక వ్యాపారస్తుడు పెట్టాడు, అయ్యా నేను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటా, మిడి వేస్ట్ అది, ఇక్కడ నన్ను పిలిపించి నెలకు 50 లక్షలు ఇవ్వన్నారు ఎమ్మెల్యే గారు, నేను యానించి డబ్బులు దాను, నెలకు 50 లక్షలు వాళ్ళకి ఇచ్చే అంత వ్యాపారం కాదు నాది, అప్పటి నుంచి నన్ను వ్యాపారం చేసుకునేట్లేదు, కొట్టారు నా ఫోన్, అది కూడా లాక్కున్నారు, ఇది ఎవరు మాట్లాడాలి? పోలీసులు కేసు తీసుకోరు, ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి?